తుమ్మిద ఘీంకారం పూవుకి ఓంకారం అద్భుత దృశ్యానికి శ్రీకారం జుమ్మంది నాదం పాటల మకరందాలు జాలువారే పువ్వులాంటి ఈ సుస్వరాల వేదికపైన ప్రతి వారం ఒక్కొక్క తుమ్మిద చేసే జుమ్మంది నాదానికి స్వాగతం సుస్వాగతం వెన్నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానారావేనాచలి అని హీరో పాడితే ఆ సినిమాలో హీరోయిన్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ గొంతులోని శ్రావ్యత వినడానికి జనాలు థియేటర్కి పదే పదే వెళ్లారు. స్వరంలో మెలడీ మాధుర్యము ఉంటే ఆస్వాదించని చెవి ఉండదు. అలా మన చెవులకు వీణుడు విందు చేసిన ఎన్నో వందల వంటకాల్లో మనందరూ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక తీపి వంటకం శ్రీ పిబి శ్రీనివాస్ గారు. పిబి శ్రీనివాస్ గారు మన ఓడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమానికి ఈనాటి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. వారికి మనందరి తరఫున ఇదే మా ఆహ్వానం. గురుగారు, మిమ్మల్ని ఆహ్వానించిన వెంటనే నిత్య విద్యార్థిలాగా చాలా పుస్తకాలు పట్టుకొని ఒక బడికెళ్తున్న చిన్న పిల్లాడిలాగా వచ్చారు మా కార్యక్రమానికి. అన్ని పుస్తకాలు మీ చేతిలోనే ఉంటాయండి ఎప్పటికీ? ఇంగ్లీష్లో నేను ఎప్పుడు రాసుకున్నాను, ఎనీ బుక్ అండ్ ఎవరీ బుక్ ఈజ్ అన్ ఎటర్నల్ కంపానియన్ ఇన్ లైఫ్. మరి ఎవరు వదిలేసినా కూడా పుస్తకాలు మనకి దాని మీద ప్రేమ ఉంటే అవి మన వదలవు, మనం దాన్ని వదలలేము. ఆ విధంగా అనుక్షణం అనుభవం మనం పెంచుకుంటూనే ఉండాలి అని నా విశ్వాసం. ఇంత సమయం తీసుకొని మా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినందుకు నా తరఫున, మా ఆర్కెస్ట్రా వాళ్ళందరి తరఫున, ఈనాడు టెలివిజన్ తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున, చూస్తున్న ప్రేక్షకులందరి తరఫున కార్యక్రమానికి ఇదే మా స్వాగతం. ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించే ముందర నేను ఎప్పుడు ఆద్య పూజ్యుడు అని ఎవరన్నారంటే ఒక్క విఘ్నేశ్వరుని అన్నారు. ఏ పూజ చేయడానికి కూడా ముందర మనం విఘ్నేశ్వర ఆయన చెప్పకపోతే పూజా ఫలం లేదని ఈశ్వరుడు చెప్పాట. ఈ కార్యక్రమానికి కూడా ముందుగా ఒక పాట నేను ఆయన స్తుతితో ప్రారంభించాలని నాకు ఆశ. వందనము నీకు వరమిమ్ము మాకు వరదానరత గణేశ, స్వరనాద వేద సంగీత వినుత సర్వేశ త్రిభువనేశ. వందనము నీకు వరమిమ్ము మాకు వరదానరత గణేశ. మూషికము పైన ఊరేగుదేవ ముజ్జగములేలు రేడ, మూషికము పైన ఊరేగుదేవ ముజ్జగములేలు రేడ, నీ దివ్య పాద సేవకుని బ్రోవ, నీ దివ్య పాద సేవకుని బ్రోవ, నీ దయని నమ్మినాడ. వందనము నీకు వరమిమ్ము మాకు వరదానరత గణేశ, స్వరనాద వేద సంగీత వినుత సర్వేశ త్రిభువనేశ. వందనము నీకు వరమిమ్ము మాకు వరదానరత గణేశ.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకిచ్చే అత్యున్నతమైన అవార్డు కలైమామణి. తెలుగులో గాన కళా సార్వభౌమ మధుర గాయక మౌళి డాక్టర్ ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు, అదే మనం ముద్దుగా పిలుచుకునే పీబీఎస్ గా మనందరికీ పరిచయం. ఇది ఈ పీబీఎస్ అనే ఒక విషయం, మా సౌండ్ ఇంజనీర్ నా పాట మొట్టమొదటి రికార్డ్ చేసిన ఆయన జీవ అని ఆయన చెప్పాడు. యువర్ నేమ్ అండ్ ప్రొఫెషన్ ఆర్ ది సేమ్ అన్నాడు. యువర్ నేమ్ అండ్ ప్రొఫెషన్ ఆర్ ది సేమ్ ఏంటంటే పీబీఎస్ పిబి శ్రీనివాస్ ప్లేబ్యాక్ సింగర్ ఫస్ట్ టైం హీ టోల్డ్ మీ. ఆ తర్వాత అది ప్రచలితమైంది ఎక్కువగా. గురుగారు పీబీఎస్ గా మేమందరం మిమ్మల్ని నేను దానికి ఒక వ్యాఖ్యానం ఏం పెట్టుకున్నానంటే ప్రేయర్ బిలీవర్ సింగర్ అదొకటి, పెన్స్ బుక్స్ అండ్ సాంగ్స్ ఇది లైఫ్. మీ బాల్యంలో మీరు బాగా అలర్ట్ చేసేవారా? మీ స్నేహితులు ఎంతమంది స్నేహితులు ఉండేవారు? వారు ఇప్పటికీ మీతో పాటే ఉన్నవాళ్ళు ఉన్నారా? స్నేహితులకి ఏమి కొదవ లేదు, కానీ నేను జీవితంలో నేను చూసేది ఏమిటంటే చిన్నప్పటి స్నేహితులు వేరు, మధ్యలో వచ్చే స్నేహితులు వేరు, ఇప్పుడున్న స్నేహితులు వేరు, ఇలాగ మారుతూ ఉంటారు కాల ప్రవాహంలో. ఏమంటే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు లేదు. అవును గురుగారు, మీ తల్లిదండ్రులు, బాల్యం, మీ సంగీత సాధన, సినిమాల్లోకి వచ్చే వరకు మీ జీవితం గురించి చెప్పండి. మా మదరు నాకు దేవత, అలా చెప్పినట్టుగా వండర్ఫుల్ సింగర్. ఆవిడ ఒక దివ్యమైన గాత్రం, ఒక లేశం నాకు అందులో వచ్చింది చిన్న ఇది అన్నమాట. ఆవిడ పాడుతుంటే రామ భక్తురాలు, ఆ రామ రామ అంటుంటే నేను కింద ఉంటూ వింటుండే ఆవిడ మేడ మీద వీణ వయసుతో పాడేది. పాడితే రాల్ గరుగు సంగీతం అంటామే, దట్ ఈస్ ది డెఫినేషన్. అంత గొప్పగా పాడేది ఆవిడ. ఒక రోజుని పాయసం అద్భుతంగా వండించిందండి. వండిస్తే నాకు వేసింది, మూడుసార్లు తిన్నాను. అమ్మాయి ఇంకొంచెం కావాలన్నాను. రే ఈ ఆబే వద్దన్నాను. ఆబంటే అధికాశ అన్నమాట, అత్యాశ. అది తెలుగులో మాట చక్కని మాట, చాలా ఉన్నాయి తెలియను మనకి, అది కొంత కొంతమంది ప్రాంతాల్లో తెలుస్తాయి. ఆబ వద్దండి, ఎందుకంటే సామెత ఉంది నీకు తెలుసు కదా, నాలిక దాడితే నరకం అన్నారు రా పెద్దలు అంది. అంటే నేను కొంచెం ఉడికేదిగా, అమ్మా ఆ నాలిక దాటేదాకా స్వర్గం ఉంది కదా, ఆ కాస్త దానికోసం మనిషి బతుకుతున్నాడు, ఈ రుచి పోగొట్టుకోలేడు అని చేత భగవంతుడిచ్చిందే రుచి. మరి ఈ మాట అన్న తర్వాత మీ అమ్మగారు పాయసం పెట్టారా లేదా? పెట్టింది ఆవిడ. అందులో ఏం లోటు చేయదు ఆవిడ. నేను ఇంకా ఒకటి చెప్పాను, ఈవేళ నువ్వు చేసావు ఈ రుచి మళ్ళీ రాకపోవచ్చు, ఎందుకంటే బాగా చేయొచ్చు అయితే తగ్గవచ్చు, బట్ ఇదే రుచి నాకు కావాలి, ఇది చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వండర్ఫుల్ ఇది టేస్ట్ విత్తండవాదం అది. చాలా గ్రేట్ ఉమెన్ ఆవిడ. సరే ఇవన్నీ అందరికీ మాతాపితలంటే అందరికీ భక్తి ఉంటుంది లేదని చెప్పట్లేదు నేను. నేను స్వరం అనేది ఎప్పుడు నేర్చుకున్నానంటే మా మిత్రుల్లో ఒకడు నేను గబుకొని పాడితే వెంటనే స్వరం రాసేవాడు. నాకు ఆశ్చర్యం వచ్చేది, ఇతను ఇలా రాస్తున్నాడు మనకి ఎందుకు తట్టదు అని చెప్పి చెయ్యాలి పట్టుకుని హార్మోని నాకు కొనుక్కున్న వాళ్ళు లేదు, ఎక్కడ ఎక్కడ కనుక అనిపిస్తే ఆ హార్మోని పుచ్చుకుని నీ సరి స రిగమా గరి స ఆబారాహు పిరిడీడి ఇలా ఇలాగ ఆరంభించి చేసి 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 కృషి చేయగా 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 ఈనాడు నేను స్వరం రాసుకోతే పాట జ్ఞాపకం ఉండదు నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కృషితో నాక్షి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి గురుగారు, మీరు పాడిన ఆనాటి చెలిమి ఒక కళ అనే పాట మా అందరికీ చాలా ఇష్టమైన పాట. చాలా చక్కగా జ్ఞాపకం చేశారు. ప్రపంచంలో ఆయన ఇంద్రగంట ఆయన రాశారు, సృష్టిలో తీయనిది స్నేహమేను అని. ఆ తర్వాత ఆయన శ్రీకాంత్ శర్మ గారు కూడా ఆయన కూడా అలాంటిది ఒకటి రాశారని విన్నాను నేను. మొత్తం మీద ఏంటంటే నేను రాసింది ఏంటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ షిప్ విచ్ టేక్స్ అస్ టు ద షోర్ అది. అంచేత ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రపంచంలో లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ ఒక బోర్డమ్ టోటల్గా. ఆనాటి చెలిమి ఒక కళ, ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలని
మరచిపోవుట ఎలా? ఆనాటి చెలిమి ఒక కల, కల కాదు నిజము ఈ కథ. మనసనేదే లేని నాడు మనిషికేది వెల, మనసనేదే లేని నాడు మనిషికేది వెల, మమతనేదే లేని నాడు మనసు కాదది శిల, మమతనేదే లేని నాడు మనసు కాదది శిల. ఆనాటి చెలిమి ఒక కల, కల కాదు నిజము ఈ కథ. చందమామే రాని నాడు లేదు లే వెన్నెల, చందమామే రాని నాడు లేదు లే వెన్నెల, ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెల వెల, ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెల వెల. ఆనాటి చెలిమి ఒక కల, కల కాదు నిజము ఈ కథ. మీరు అనర్గళంగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మాట్లాడటమే కాకుండా అన్ని భాషల్లోనూ పద్యాలు రాశారు, కవితలు రాశారు, గజల్స్ రాశారు, అనేక రకాలైన పాటలు రాశారు. మాట్లాడడం వేరే, కానీ ఇన్ని ఇన్ని రకాల రచనలు చేయడం వేరే, ఇది ఎలా సాధ్యమైంది మీకు? అది కాదు, డివోషన్ టు అవర్ ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైకింగ్, ఒక ఏదే ఆర్ట్ కానీ ఏదైనా కనుక ఆ డివోషన్ ఉంటే వీ కెన్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా అసలు నేను అట్లీస్ట్ 10 రెండు నేర్చుకోవాలని మరాఠీ, బెంగాలీ కూడా ఆరంభించి కొంత దూరం వెళ్ళి తర్వాత మానేశాను. ఎందుకంటే శాచ్యురేట్ అయిపోయింది అప్పటికే. అష్టభాష సంకలనం అని చెప్పి, కవితా సంకలనం అని చెప్పి ఒకటి వేశాను, దానికి టైటిల్ ప్రణవం. నారాయణ రెడ్డి గారే రిలీజ్ చేశారు, మంచి అమాత్యులు కూడా వచ్చి రిలీజ్ చేశారు. నేషనల్ ఇంటెగ్రేషన్ అనేదానికి అదొక ప్రతీక. అందులో అన్ని అన్ని భాషలు ఉన్నాయి. ఒక్కొక్క భాషకి 8 భాషలు తగ్గొచ్చు. 8 భాషల్లోనే 8 పాటలు కంపోజిషన్స్ పెట్టి వేసి పబ్లిష్ చేస్తే 8x8 64 అయింది. 64 అంటే మన ఇండియన్ కళలు, ఆర్ట్స్. సో అది రిప్రజెంటేషన్ అనమాట. జుమ్మంది నాదంలో శ్రీ పిబి శ్రీనివాస్ గారితో ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సినిమాల్లో మొదటి అవకాశం ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా వచ్చింది గురుగారు? నేను దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత ప్రతి క్షణం తెలియపరచుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఈ చిత్రసీమలో ప్రవేశించిన చాలామంది ఎందుకో వచ్చి ఏదో అవుతుంటారు. కొంతమంది నటకటకు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మన ఎంఎస్ విశ్వనాథన్ గారిని చెప్పొచ్చు. ఆయన అసలు నటిద్దామని వచ్చాడు, వచ్చి ఇలా వచ్చాడు. అందరూ అఖండమైన కాదు, అంటే ఇది భగవంతుడు ఇంటర్వ్యూ వేరు, మనం ఏమనుకున్నా ఏ జరగాలో జరుగుతూ. అలా మీరేమన్నా వేరేలాగా అనుకున్నారా? గాయకుడు కాకుండా నేను చెప్పేది నేపథ్య గాయకుడు కావాలని అనుకున్నాను, అందుకోసం చెప్తున్నాను. అంచేత అది నెరవేర్చాడు కనుక వాడికి నిత్యం నమస్కరించి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్. ఎందుకంటే మనం అనుకున్నది జరిగితే దానికి చాలా ఆనందం ఉంది. ఒక పాటలో నేను రాశాను, బాలు పాడారు, దేవుడు ఆడే చతరంగంలో జీవులందరూ పావులు, పాపులు కాదు, జీవులందరూ పావులు పావులు. ఇది అందరూ ఒప్పుకునే విషయం, చదరంగంలో పావులాగానే. నాకు నెక్స్ట్ లైన్ నాకు నచ్చింది, నేను రాసుకున్న దాంట్లో, జీవన నౌకా యానంలో చేరిన తావులే రేవులు. ఎందుకోసం మిమ్మల్ని సినిమాల్లో పరిచయం చేసింది ఎవరు? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు చూడడం అలవాటు. అన్ని రకాల భాష ఒలిపే పిక్చర్ వచ్చేవి, దాన్ని ఇమిటేట్ చేస్తుండేవాడిని. అప్పట్లో హిందీ పాటలు ఎక్కువ ఇమిటేట్ చేసేవాడిని. నాకు ఐడియల్స్ అండ్ ఐడల్స్ చెప్పాలి, రోల్ మోడల్స్ అంటారు ఎలాగా, మహమ్మద్ రఫీ,
లతా మంగేష్కర్ కూడా లతా మంగేష్కర్ పాటలు అన్నీ పాడేవాడిని. కారణం అప్పుడు ఫిమినైన్ వాయిస్ నాది, మన్నాడే, ముఖేష్, తలత్ మహమూద్, ఈ ఐదుగురి ప్రభావం నా అధ్యయనం మీద ఉండేది. తర్వాత కిషోర్ కుమార్ వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని విషయాల్లో యుడ్లింగ్లో వీ నేను 6 రోజుల్లో నేర్చుకున్నాను. మొక్కద్దరు అనే చిత్రాలు చూసి యుడులి ఇవన్నీ ఇదేమిటో ఇది కొత్తగా ఉంది అప్పుడే నేర్చుకోవడం వల్ల నాకు ఓ పాట దక్కింది, లేకపోతే ఆ పాట పోయి ఉండేది. న్యూఢిల్లీ అని 60లో తీశారు. అది తీసినప్పుడు అందరూ చలపతిరావు గారు ఏం చేద్దాం మరి మరి ఇప్పుడు ప్రొడ్యూసర్లు అంటున్నారు న్యూఢిల్లీ పాడగలిగిన వాడు చేతే పాడించాడు పాట అదోడు ఇదోడు పెట్టి పాడించొద్దని చెప్పేశారు నాతో అన్నాడు. నేను పాడతాలండి అని ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే నేను వదిలేస్తాను రాత్రి మొదలెట్టేవాడు ఈ సాధకం అంటే చాలా కాలం అయిపోయింది అప్పుడు వాడు వదిలేశాను రాత్రి ఇడులి అని అంటుంటే మా ఫాదర్ పాప నిద్రలోంచి లేచి ఏమిట్రా కుక్క కోతలు నక్క కోతలు వారు కూడా ఇప్పుడు మొదలెట్టావు అని అంటుంటే కాదు ఇదే సంగీతం ఇప్పుడు ఇందులో మధ్యలో వస్తు కొత్తగా వచ్చాయి ఐటమ్స్ అన్నీ మారుతుంటాయి కదా కాలానికి అంటే సరే సరే కాని కాని అని చెప్పి ఆయన పెర్మిషన్ ఇచ్చాడు నాకు చెబుతురా. అలాగా చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళందరినీ ఐడియల్స్గా పెట్టుకుని వాళ్ళల్లో మనం ముఖ్యంగా మాడ్యులేషన్ అనేది ఐ లెర్న్ ఫ్రమ్ లతా మంగేష్కర్. అంచేతే చిన్నప్పటి నుంచి నాకు స్వర్ణ స్వప్నం అంటే ఏంటంటే గోల్డ్ డ్రీమ్ ఐ షుడ్ సింగ్ ఎట్ డ్యూయెట్ విత్ హర్ అని అండ్ దట్ హ్యాపెండ్ అగైన్. 1950 ఆ సినిమా పేరేంటి గురుగారు? మైభీ లడ్కీ హూ అని. మైభీ లడ్కీ హూ అదే మన తెలుగులో నాది ఆడ జన్మే. ఆ కాలంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన మొట్టమొదటి డౌట్ లేదు అసలు లతా తోటి పాడడమే నా అదృష్టం ఫస్ట్ అనుకోవడం అనుకునే లతాజీతో పాడిన ఆ పాట ఒక్కసారి మాకు అది మీకు తెలుసు కదా మాస్టర్ గారు ఘంటసాల మాస్టర్ సుశీల్ గారు పాడిన పాట. కానీ ఇలాగా ఈ కార్యక్రమంలో ఏదో వస్తుంది ఈ కార్యక్రమంలో మీరు లైవ్ గా పాడితే వినాలని మా అందరికి ఉంది. అది అది అసలు అంటే ఊరికే పల్లవి మీకు వినిపిస్తాను. పల్లవి పల్లవి చందా సే హోగా ఓ ప్యారా ఫూలో సే హోగా ఓ న్యారా నాచేగా ఆంగన్ మే చం చం నన్నా సమున్నా హమారా. ఇది చిన్నారి అదే పాట. అది చిత్రగుప్త ఆయన కండక్ట్ చేశారు. లతా మంగేష్కర్ గారు ఒక ఫోటో అప్పుడు తీశారు పాడుతున్నప్పుడు ఆవిడ లుక్లోనే అప్రిషియేషన్ ఉంది. అది ఆవిడ ఆశ్చర్యం అప్పుడు పాడుతున్నప్పుడు చూసి షీ అడ్మైర్డ్ లైక్ ఎనీథింగ్ షీ ఎంకరేజ్డ్ మీ అని చెప్పి ఒక సీక్రెట్ కూడా అడిగాను. దమ్ము విషయంలో నాకు దమ్ము తక్కువగా ఉండేది. దీనికి ఏమిటి మీరు ఒక లైన్ ఇంత పొడుగుంటే ఇలా పాడేస్తారే ఇంత పొడుగు ఎలా పాడుతున్నారు ఎలా తీసుకుంటారంటే మనం తీసుకునేది తెలియకుండా తీసుకోవాలి. అక్కడ చెప్పిన ఒక చిన్న ప్రాణామయాలు అనేది ఒక ముక్క చెప్పి ఇది ఎవరికి ట్రేడ్ సీక్రెట్ నవ్వు వచ్చింది నాకు నిజాద చాలా నాకు చాలా హెల్ప్ చేసింది. కొన్నాళ్ళు ట్రై చేశాను తర్వాత ఐ కుడ్ హ్యావ్ ఇది అందరికీ ఉపయోగిస్తుంది అందుకోసం చెప్తున్నా. ఆ చిన్న ఎక్సర్సైజ్ చేస్తే అద్భుతం అనమాట చాలా నాకే ఆశ్చర్యం ఇంతసేపు ఆలాపనలు పెట్టాను. ఈ ఎంబి శ్రీనివాసన్ నా చేత సుశీల్ గారి చెత్త జానక్ గారి చెత్త అందరి చెత్త మంచి మంచి పాటలు మలయాళంలో కూడా పాడించాడు ధైర్యంగా. ఆయన మలయాళంలో అరవడైన మలయాళంలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత కోరస్ కోసం చాలా మంచి ఇన్వెంటివ్ బ్రెయిన్. ఆయన చేసిన పాటే వివాహ బంధంలో నీటిలోన నింగిలోన. నీటిలోన నింగిలోన తానే మన కవి సామ్రాట్ అర్పించుకున్న విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయనకి సినిమా పాటలు తెలియవు తెలుగులో పాడేవాడు అంటే ఘంటసాల ఒకటే ఆయన నమ్మకం ఆయనకి తెలుసున్నది. అదే ఆయన ఒక రోజుని భోజనం చేసి పచారి చేస్తున్నారట చేస్తుంటే ఆయన కొడుకు పావాని శాస్త్రి ఆయన లేరు ఈయన లేరు వచ్చిన కూడా ఆయన ఆ మధ్యన పరమపదించాడు. ఆయన ఓ రోజు నేను ఆయన ఎక్కడో లిఫ్ట్ ఇచ్చి వెళ్తుంటే దారిలో శ్రీనివాస్ గారు మీకు మొక్క చెప్పాలి ఎవరిని మెచ్చుకొని మా నాన్న మిమ్మల్ని మెచ్చుకున్నాడు అన్నాడు. అది ఒకటి చెప్పండి చెప్పండి అన్నారు. అంటే ఈ పాటలు నేను దొంగతనంగా వింటున్నాను ఇది ఎవరికి తెలియని విషయాలు అందుకోసం చెబుతున్నా దొంగతనంగా వింటున్నాను తిడతాడే పోయినా మాకు సినిమా పాడే తిట్టేవాడు ఒక ఘటసాల పాడితే ఆ పద్యాలు గడ కరుణశి పద్యాలు ఇవన్నీ ఇష్టం అనమాట ఆయనకి ఏమో ఇది మొత్తం మీద చెప్పి రే అబ్బాయి ఆ భానుమతితో పాడుతున్న ఆ వాయుసు పురుష ఆ కంఠం ఎవరిదిరా అది అని అంటే ఆయన చెప్పాట కొత్తగా కుర్రాడు చెప్పుకో అప్పుడు కుర్రాడినే కదా అప్పుడు కుర్రాడినే ఇప్పుడు కుర్రాడినే
మీ వయసు 77 కాదు కదా, చెప్పేది రండి. ఆ కుర్రాడు కొత్తగా వచ్చి పాడుతున్నాడు అని చెప్పి, అలా చెప్పు, ఎవర్రా అనుకున్నాను, ఘంటసాల గాత్రంలా లేదు, కానీ ఇది బాగుంది, చాలా బాగుంది, ఎవర్రా ఈ కుర్రాడు అని అనుకున్నాను. ఒక మాట చెబుతా, నోట్ చేసుకో అన్నట్ట. ఆయన అంటే ఏం నాన్న అన్నట్ట, పట్రా ఇది నోట్ చేసి చెప్పుకోడు, పురుష గాత్రం అంటే అలా ఉండాలి. నెక్స్ట్, మంచి మనిషి చిత్రంలో ఒక అద్భుతమైన పాట పాడారు మీరు, ఓహో గులాబీ బాల అనే పాట. ఆ పాట నాకు తెలిసి మీరు మిమ్మల్ని ఒక స్టార్గా, మీకు ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టింది అని చెప్పదగిన పాట అది. ముఖ్యంగా ఏమిటంటే, ఇది టి చలపతిరావు గారు చేసిన పని. ఆయన చేసేది స్పెషల్గా ఓ చిన్న తమాష వెలక పెట్టాడు ఇందులో. ఏమాత్రం ఇదిగా ఉన్నా సురితే ఇబ్బంది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం సాఖి పాడిన తర్వాత ఆ ల్యాండింగ్ నోట్ వచ్చిన తర్వాత కానీ కరెక్ట్గా ఇది తెలియదు. అలా తమాషా గారు ప్యాక్, ఇట్స్ ఏ వెరీ గుడ్ కంపోజిషన్. ఇది దాశరథ్ గారు రాసిన పాట. ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల, ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల, సొగసైన కనుల దాన సొంపైన మనసు దాన, నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో, ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల. తుమ్మెదల వల చేవు జుంటితే నెలందించేవు, కొంటె తుమ్మెదల వల చేవు జుంటితే నెలందించేవు, మోసం చేసి మీసం దూవే మోసకారులకు లొంగేవు లొంగేవు, ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల, సొగసైన కనుల దాన సొంపైన మనసు దాన, నీవారెవరు తెలుసుకో 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 తెలుసుకో, ఓ గులాబీ ఓ మరి మంచి మనిషి చిత్రంలో ఓహో గులాబీ బాల అని పాడారు, గులాబీ పాట ఇంకోటి అసాధ్యుడు. మరి మంచి మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు అసాధ్యుడు గురించి కూడా మాట్లాడుకోవాలి. చూడండి, జంట కవులు మీద ఎరికి గులాబీ మీద రాయడు అది చాలా తమాషా, కోయిన్సిడెన్స్. జంట కవులు అంటే దేహగాట్ ర్యాపోర్ట్, అది అర్థం. అక్కడ దాశరథి గారును సీనారాయణ రెడ్డి గారు, అందులోనూ గులాబీ వస్తుంది, ఇందులోనూ గులాబీ వస్తుంది, అది ప్రామినెన్స్ అంటే సిచ్యువేషన్ అలా కలిసి వస్తుంది అది చెప్పేది. ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్, కోయిన్సిడెన్స్, సెవరల్ కోయిన్సిడెన్స్ అందులో. ఇందులో అసాధ్యుడు అంటే ఆ మంచి మనిషి ఒట్టి మేధకుడు సాధువు అయినా కూడా అసాధ్యుడు, అంత ఈజీగా ట్యాకిల్ చేయగలిగిన మనిషి కాదన్నట్టుగా. అందులో జగయ్య గారు, ఇందులో కృష్ణ గారు, ఇద్దరికిద్దరు హేమహేమీలు. హేమహేమీ లాంటి గొంతు ఇద్దరికి. మరి ఈ బుల్లి, ఈ బుల్లి గాయకుడు పాడాడు, బుల్లి బుల్లి గాయకుడు. Oh
ఓ చిట్టమ్మా ఓ చిన్నమ్మా ఓ చిట్టమ్మా చిన్నమ్మా చూడవమ్మ నన్ను అవునన్నా కాదన్నా వీడనమ్మ నిన్ను ఓ చిట్టమ్మా చిన్నమ్మా చూడవమ్మ నన్ను అవునన్నా కాదన్నా వీడనమ్మ నిన్ను ఓహో బేబీ నడిచే గులాబీ ఓహో అమ్మో గురుగారు అంటే వాడు మంచి మనిషి మంచి మనిషి మేధకుడు సాఫ్ట్ అన్నీ ఇంతే తప్పితే ఇందులో హుషారు చురుకులేదు అనుకోకూడదు అందుకని అసాధ్యుడు పాడు వాడు పాడు మీరు అసాధ్యులండి ఈ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దేవులపల్లి గారి గురించి నాకు చెప్పకుండా నేను ఉండజాలను కారణం ఎందుకంటే అలాంటి సాన్నిహిత్యం ఉండేది మాకు నేను రాకపోతే నాలుగు రాజులు అవి తిట్టేవాడు పట్టుకుని ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు అని అంత అంత రాయడమే అని నేను నాకు మీరు వినండి అంటే లిరికల్ బ్యూటీ కంటెంట్ అంటే ఒక పిక్చర్లో కానీ దేంట్లో రాసిన లిరిక్స్ లిరికల్ అందం లేకపోతే రాసేవాడు కాదు నేను ఒకసారి దునియా చూనిచ్చాను రేడియోకి అర్జెంటుగా చేయాల్సి వచ్చి నాకు నోటికి వచ్చింది అంటే ఆపడంగా చూనంటాడు మా తమ్ముడు ఎస్వి రామ్ అని మంచి టేస్ట్ వాడు భలే క్రిటిక్ వాడు వాడే అది ఆపడంగా చూనరా అంటే అలా ఏదో వచ్చింది దిడీర్ సాంబార్ అంటాం అలాగా అర్జెంటుగా కానీ ఆయన మాటలు వేసేటప్పటికి హైలైట్ అయిపోయింది అది ఊరికి గుర్తు చెప్తానంటే ఒక సాహిత్యానికి సంగీతానికి మేళ సరిగా బాగా జరిగినప్పుడు ఆ అందమే మీరు ఇది ఉపమానంగా పల్లవి మటుకు వినిపిస్తాను మీకు సార్ ఇదే శృతి ఇవ్వండి నేను ఇచ్చిన చూని ఇదండి వినండి తనన్న తన నాన్న తనన్న తన నాన్న తనన్న తన నాన్న ఈ వల్ల విచారం అను అను అని చెప్పి పాడించాడు పాడించాడు పాడి చివరికి ఆయన రాసించిన పాట వింటే అదిరిపోయాను ఉదయగిరి పైన అదిగో గగనాన కదలే దిన రాజు తేరు ఉదయగిరి పైన అదిగో గగనాన కదలే దిన రాజు తేరు పొరిగి చిరుగాలి నిదుర తెర జారి కదలే కోనేరు నీరు ఈ చూరికి పల్లవా ఇప్పుడు ఇప్పుడు కూడా పులకాగారు వస్తుంది ఏమిటంటే ఆ మ్యూజికల్ సెన్స్ ఉన్న కవి ఎవడైనా సరే ఆ తత్వగారానికి వేశాడంటే అది అంటే అంటే పాటగా ట్యూన్ చేశారా ట్యూన్ పాన్ చేశారా అని అది తెలియదు అది దట్ ఈస్ ద రియల్ కంపోజిషన్ ఇది ఒక ఉదాహరణగా చెప్పాను ఎందుకంటే మున్ముందు మన రచనలకు కానీ దానికని ఇట్స్ వే ఇప్పుడు ఏమిటంటే టైం ఆలోచించడానికి లేదు నోటుకు వచ్చింది పాట నోటుగా చేతికి వచ్చింది రాత అలా అయిపోతుంది నేను ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు దీంట్లో అందుకు చాలామంది రిప్రజెంట్ చేస్తే చెయ్యొచ్చు బట్ నేను అది ఎవరి ఎవరిని ఎప్పుడు నేను అసలు క్రిటిసైజ్ చేయను ఎందుకంటే మన లోట్లో మనం తెలుసుకోవాలి అసలు ముందర నేను ఎన్నో పాటలు రాశాను కొన్ని కొన్ని కుదిరితే చాలా బాగా కుదిరితే కొన్ని యావరేజ్గా ఉంటాయి అందరికీ ఉంటాయి బట్ ఏమిటంటే ఇట్స్ ఎ గైడ్ లైన్ ఆ లిరిసిజం ఉంటేనే కానీ పాట అందం లేదు గేయ ఛందస్ అనేది వేరే దాని అందం ఇది అది నౌషాద్ గారు తీసుకొచ్చాడు ఏమిటి 1-2-1, 1-1-2 ఈ కాంబినేషన్లు చరణాల్లో రెపిటేషన్లు ఎలా చేయాలి మహానుభావుడు సంగీతంలో థ్రిల్ ఇచ్చే మ్యూజిక్ వేరే సోల్ హ్యాపీనెస్ ఇచ్చే మ్యూజిక్ వేరే రెండు రకాలు ఉన్నాయి అంటే మనకి పిచ్చిచ్చల్లో అన్నీ కావాల్సి వస్తుంది సిచ్యుయేషన్ ప్రకారం ఆ సిచ్యుయేషన్లో లేనప్పుడు శోక దాంట్లో ఒక క్విక్ రిధం పెట్టుకుని పడితే ఆ శోకం రాదు మీకు తను ఎన్ని గాయాలైనా అని పాడామనుకోండి తనువు కెన్ని గాయాలైనా మాసిపోవు నేలగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా హ్యాట్స్ ఆఫ్ ఈ పల్లవికి అది అరవంలో పెద్ద హిట్ ఈ పాట అది కడదాసన్ రాశాడు ఈ పాటకి
తెలుగులో ఆయన ఏం రాస్తాడు, విశ్వనాథం గారు ఎంఎస్వి ట్యూన్ మార్చేశాడు తెలుగుకి, అంటే ఇక్కడ వాళ్ళకి సరిపోదని. అప్పుడు ఆ ట్యూన్లో ఈయనకి స్కోప్ వచ్చింది, తనుకెన్ని గాయాలైనా మాసిపోవు ఎలాగైనా, మనసుకు ఒక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా అన్నాడు. నాకు నిజంగా కళ్ళ ముందు నీళ్లు పెట్టుకునే పాడే నేను ఈ పాట. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా, తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా. ఆడవాడు ఆడుకునే ఆట బొమ్మ ఈ మగవాడు, మగవాడు ఆడుకున్న పరవాలేదు, పగుల గొట్టి పోతారెందుకో, పగుల గొట్టి పోతారెందుకో, తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా. అద్భుతం గురుగారు, అద్భుతం. ఒక రెండు మూడు సందర్భాల్లో మీరు పాడిన పాటలు రికార్డ్ చేసి ఆ పాట రిలీజ్ అయిన తర్వాత గ్రామ్ ఫోన్లో ఏమో మీ పాట ఉండి సినిమాలో ఘంటసాల గారి వర్షన్ ఉండి చాలా మందికి జరిగాయి. ఇప్పుడు సినిమాలో మీ వాయిస్ ఉండి గ్రామ్ ఫోన్లో ఘంటసాల మాస్టర్ గారి వాయిస్ ఉండి, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మూగనోము సినిమాలో ఇలాంటి సిచ్యువేషన్స్, కానీ ఎప్పుడన్నా ఇలా రీప్లేస్మెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు డెఫినెట్గా అందరిలాగే ఫీల్ అయ్యి ఉంటారు? ఫీల్ అవ్వలేదు నిజంగా. మీరు ఎవరు నమ్మరు, నేను ఇది అడుగుదామని. ఫీల్ అవ్వలేదు. కారణం ఏంటంటే, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, చిన్నప్పటి నుంచి కూడా అది ఆకలింపు చేసుకున్నాను, దానే దానే పెళ్ళి కాహే కానే వాలే కానా అని చెప్పి అవుతుంది. నేను అది మార్చుకుని గానే గానే పెళ్ళి కాహే గానే వాలే కానా పాడేవాడి ప్రతి పాట మీద ఆ పాడేవాడి పేరు రాసి పెట్టి పంపిస్తాడు వాడు. అంచేత ఏ పాట ఎవరు పాడాలో అది నిర్ణీతమై ఉన్నప్పుడు మనం దాని గురించి వరించేది ఉంది. ఈ కొత్త తరం సింగర్స్ అందరికీ కూడా బాగా ఉపయోగపడే మాట, ఎందుకంటే ఇలా పాడించి తీసేసి వేరే వాయిస్ చేత రికార్డ్ చేయడం పరిపాటు అయిపోయింది. ఎవరు నిరాశ పడకూడదు, ఎందుకంటే ఎవరు పాడాలో వాళ్లే పాడతారు అల్టిమేట్గా. మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఆ టోపీతో ఆ తలపాగాతో కనిపిస్తారు. నాకన్నా నా టోపీ ఫేమస్ అయిపోయింది ఆ రోజుల్లో. మీకంటే ఎక్కువ అంటారా? చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే అది లేకపోతే నువ్వు సిబిఎస్ కాదనేవారు. ఈ టోపీ అందరూ ఏమనుకుంటారంటే మైసూర్ టర్బన్ అంటారు, కాదు, ఇట్స్ అన్ ఇండియన్ టర్బన్ స్పెషలైజ్డ్ బై మైసూర్ అండ్ ప్రజెంటెడ్ బై మై వీరాభిమానులు. వాళ్ళందరూ చేరి, డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు, డిఫరెంట్ భాష వాళ్ళు అందరూ చేరి మా శుభాశీస్సులు మా ఆశయాలు అన్నీ మీకు ఇస్తున్నది, మేము ఇస్తున్నామండి, ఇది మీరు రెగ్యులర్గా ధరించాలి అని వాళ్ళు చేసిన ఆ దాని ఏమంటారు ప్రేమాదేశాన్ని శిరస వహిస్తున్నాను. అలాగే మీ పెన్నులు కూడా చూస్తుంటే చాలా పెన్నులు ఉన్నాయి జేబులో. పీబీఎస్ అంటే అది కూడా చెందుతుంది. పి అంటే పెన్స్, బి అంటే బుక్స్, ఎస్ అంటే సాంగులు. అది నా లైఫ్. సో డెఫినేషన్ అది. ఆ పెన్నుల వెనకాల ఉన్న కథ ఏంటంటే, పెన్నుల కారణం ఏంటంటే నాకు ఆ బిలీఫ్ ఏంటంటే, ఏది పుట్టినా ఏది అంటే భగవంతుడు ఏది క్రియేట్ చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. అలాగే నేను పెన్ను దుకాణానికి వెళ్తే అన్ని పెన్నులు ఉంటే నాకు పెన్ను నచ్చుతుంది, దానికి నాకు ఏదో అవినాభావ సంబంధం, ఆ పెన్ను ద్వారా నేనేదో రాయాలి
అనుకుని ఆ పెన్నుకు అనుకుని వచ్చేవాడిని. అలాంటి పెన్నులు రాసిన కవిత్వాలు ఎన్నో ఉన్నాయి. నాకే దిగ్భ్రాంతి కలిగించిన కవిత్వాలు రాశాను. అది కాకుండా ఒక రోజుని ఎలా రాసేవాడిని, రోజుకి 50 పాటలు అలా రాసాడు. అలాగే 200,000 అయ్యాయి ఇప్పటికి. చూలు కూడా 200,000 చేసుకున్నాను. అంటే అదొక అభ్యాసం, వచ్చే జన్మకైనా పనికొస్తుంది. సినిమాల్లో పద్యాలు పాడడంలో మీది అందివేసిన చేయి, వేదికల మీద స్టేజ్ల మీద పద్యాలు పాడిన ఎక్స్పీరియన్స్ ఉందా సార్ అంతకుముందు మీకు? అసలు చిన్నప్పుడు నాటకాల్లో వేషం కూడా వేశాను నేను. మా అంకుల్ పెద్ద డైరెక్టర్, నాటకాల డైరెక్టర్ అనమాట. ఆయన సూత్రధారుడిగా పెట్టి పాటలు పద్యాలు పాడించాడు. అమరావతి పట్టణం అని చాలా పెద్ద ఫేమస్ పద్యం అది. అవన్నీ పాడించి పాడితే అది నాకు చాలా హెల్ప్ చేసింది. కులగోత్రాల చిత్రంలో మీరు మీసం మీద ఒక సీస పద్యం పాడారు. చాలా మంచి పద్యం అది. కారు మబ్బుల బారు సౌరు నేలెడి తీరు కోరమీ సము పొందు కోరుకొందు మృగరాజు జూలునే తెగనాడ జాలు మామా. మృగరాజు జూలునే తెగనాడ జాలు ఘనమీ సము పసందు కనుల విందు గండు చీమల దండు కదలాడి నటులుండు నీ మీసము తెరంగు నీలిరంగు మెలిబెట్టి 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 నిలబెట్టు మీసాల రోసాలు గగనమండలముపై కాలుదు ఎవరు మోయుచున్నారు ఈ అవని బరువు ఆదిశేషుడా కాదు కూర్మమా కాదు కాదు అష్ట దిగ్గజ కూటమా అది కాదు మామ మీసాలే భువికి శ్రీరామ రక్ష తెలుగులో శ్రీ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే తమిళంలో జమినీ గణేష్ గారు, శివాజీ గణేశన్ గారు, ఎంజీఆర్ గారు, కన్నడలో రాజ్ కుమార్ గారు, అలాగే మలయాళంలో సత్యరాజ్, ఎవరైతే ఏంటి ప్రేమ్ నజీర్ గారు, టాప్ హీరోస్ అందరికీ పాటలు పాడిన ఘనత పాడాను. మీరు మీ కెరీర్ని ఎనలైజ్ చేయమంటే ఏ రకంగా ఎనలైజ్ చేస్తారు? ఎనలైజ్ చేయడానికి అందులో విషయమేం లేదు. కారణం ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ప్రాప్తం. ఎప్పుడు ఏది ప్రాప్తం అది వచ్చి తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు, లేకపోతే ఎవరు ఇవ్వలేరు. అవకాశాలు చెబుతున్నా. రామారావుకి గారికి చాలా పిక్చర్లో పాడే అవకాశాలు వచ్చాయి. 30-40 దాకా పర్వాలేదు. ఆ రోజుల్లో పాడడం అంటే ఘంటసాల గారి ఆధిపత్యంలో ఉండగా నేను పక్కన నేను ఉన్నానని మంచి మంచి పాటలే పాడాను. ఈ నాగేశ్వరరావు గారికి తక్కువ పాడానని ఒక ఇది ఫీల్ ఉన్నా కూడా పాడినవన్నీ మంచి పాటలే. అది తమాషా. నాకు నా లక్కలా ఉండేది. ఎక్కడ పాడినా సరే, ఎన్ని భాషల్లో పాడినా నాకు అన్ని వెతుక్కునే మంచి పాటలు, మంచి సాహిత్యాలు, మంచి ట్యూన్లు, గొప్ప కంపోజర్స్ కలిగి అందరూ లైట్ అన్నీ అలా వచ్చాయి. ఐ థ్యాంక్ ద ఆల్ మైటీ ఫర్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో ఆ మధ్యన ఒక ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒక గజల్ రాజు కూడా చదివాను ఆయన సమక్షంలో. ఆవేళ నేను మర్చిపోలేని రోజు. నిజంగా చెప్పాను, ఇది ఆయన పొగడ్డ కోసం, దానికోసం అని చెప్పింది కాదు. నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ అంటే కళా సరస్వతి యొక్క రెండు నేత్రాలనే నేను వాళ్ళిద్దరు కంపోజ్ చేస్తాను. ఈ నేత్రం గొప్పది, ఆ నేత్రం కూడా అసలు కంపేరింగ్ చేయకూడదు మనం. ఇద్దరు ఎవరికి వాళ్ళు హేమ వీళ్ళంతే. వాళ్ళిద్దరికి పాడగలిగిన అదృష్టం వచ్చింది. అది నేను చాలా సంతోషించాను. ఈ ప్రేమించే చూడలో ఏమైంది, ఈ పాట ఆత్రేయ గారే రాశారు. మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము గలదా ఓ
చెయ్యి వేసేదా. చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా, ఓయ్ ఉయ్యాల ఊచే వయ్యారి చేతులు మోటారు తోలాలా. చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా, ఓయ్ ఉయ్యాల ఊచే వయ్యారి చేతులు మోటారు తోలాలా. పైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా, ఇటు అప్టు డేటుగా టిప్పు టాపుగా అలసిపోవాలా. ఓహో మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా, ఓయ్ ఓ చెయ్యి వేసేదా. నేను నా రసిక వాళ్ళందరినీ కోరేది ఏమిటంటే, ఏ ఆర్టిస్ట్ వచ్చినా తనకి చేతనైనంత మటుకు బ్రహ్మాండంగా పాడాలి, రంజింపజేయాలనేవాడి కళాకారుడు అది చేస్తాడు, కానీ డిస్కరేజ్ చేస్తే ఉన్నది కూడా రాదు. అంచేత ఏంటంటే, నేను అందరినీ కోరేది ఏంటంటే, ఏ ఆర్టిస్ట్ స్టేజ్ మీద పెర్ఫామ్ చేసినా తగిన ఉత్సాహం ఇస్తూ అతని దగ్గర ఉన్న బెస్ట్ టాలెంట్ నా రాబట్టుకోవాలి. అది జరగాల్సింది. అది ప్రేక్షక మాసుల్ని శ్రోతుల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఫ్లరిషెస్ బై అన్ ఎంకరేజింగ్ హార్ట్. ఒక సింగిల్ హార్ట్ చేస్తే, అలాంటి ఎక్కువ హార్ట్స్ ఉంటే ఇంకా బాగా రాణిస్తుంది. భగవంతుడు ఇవ్వాలి, కృషి చేస్తూనే ఉండాలి, అలాగా కళలు ఇంప్రూవ్ చేస్తూ. కళారాధన మనం అందరం కళారాధ కులం, చెప్పానుగా ఆనంద అన్వేష కులం, అదే మన కులం మానవ జాతి. వోడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా, పాటలు వినిపించటమే కాకుండా, మా చెవులకి వీణులు విందు చేయటమే కాకుండా, మీ జీవిత అనుభవాలు మరికొన్ని పెయిన్స్ ఏవైనా సరే అన్ని ప్రతి కళాకారుల జీవితంలోనూ అనివార్యాలు కలగలిపిన ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఆవిష్కరణకి మీరు ముఖ్యంగా ఈ కార్యక్రమ పాత్రులయ్యారు ఈరోజు ఈనాటి ఈ ఎపిసోడ్కి. మా అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి, మరిన్ని మంచి కవితలు రాయండి, మరిన్ని మంచి మంచి పాటలు రాసి మా అందరి చేత పాడించండి. ఇచ్చా బానే ఉంది ఆయనకి, మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ, ఐ వాంట్ ఆల్ ది బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్. థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ ఫర్ ది థాంక్స్. నమస్కారం.